అనపర్తి నియోజకవర్గం పెదపుడు ఎస్ఐగా పి వాసు బాధ్యతలు చేపట్టారు. బిక్వలు ఎస్ఐగా విధులు నిర్వహించిన ఆయన బదిలీపై పెదపుడి వచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బహిరంగ మద్యపానం, అక్రమ మద్యం, నాటుసారా వంటి అసంగ కార్యక్రమాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ వాసు హెచ్చరించారు. మండలంలో ఎక్కడ అసంగ కార్యక్రమాలు జరుగుతున్నా తమ దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. నా పేరు వాసు. నేను గతంలో బిక్వల్ ఎస్ఐగా 2.5 ఇయర్స్ పైగా చేశానండి. రీసెంట్గా నిన్న ఈ పెదపుడి పోలీస్ స్టేషన్ ఎస్ఐగా మా ఎస్పీ గారు గౌరవనీయులు రవీంద్రనాథ్ బాబు గారి ఆదేశాల మేరకు జాయిన్ అవ్వడం జరిగిందండి. ఈ మండలంలో ఛార్జ్ నేను ఈవినింగ్ తీసుకోవడం జరిగిందండి. ప్రజలందరికీ ముందుగా తెలియపరిచేది ఏమనగా, ఈ మండలంలో ఎటువంటి ఏమైనా ఇల్లీగల్ కానీ, సారా కానీ, బెల్ షాపులు కానీ, కోడి పందాలు, ప్యాకెట్లు ఏమైనా మా దృష్టికి తెస్తే వాటిని కంట్రోల్ చేస్తాం. అదేవిధంగా మావిడాడ ఏరియాలో కొంచెం ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయన్నారు, అవి కూడా కంట్రోల్ చేస్తాం. అదేవిధంగా మహిళలపై ఏమన్నా నేరాలు, అవి కూడా కంట్రోల్ పెడతాం. ఈ దిశ అనే యాప్ ద్వారా మహిళలందరికీ కూడా గౌరవనీయుల ఎస్పీ గారు ఆదేశాల మేరకు అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేయడం మరియు దిశ చట్టం కోసం అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మాకు దిశకు సంబంధించిన పెట్రోలింగ్ వెహికల్స్ కూడా ఉన్నాయి, దాని ద్వారా కూడా ఈ దిశకు సంబంధించిన యాక్ట్ గురించి మేము బయట ప్రజలకు అర్థమయ్యే విధంగా తెలియపరుస్తాం. నెక్స్ట్ రాబోయే సంక్రాంతిని దృష్టిలో పెట్టుకుని మనకి ఇప్పుడు వరకు చాలామందిని కోడిపందాలు ఎవరైతే ఆడేవారు వాళ్ళందరినీ బైండ్ చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని కోడికత్తులు కూడా సీజ్ చేయడం జరిగింది. దయచేసి రాబోయే సంక్రాంతికి ఈ యొక్క కోడిపందాలు అవి కాకుండా సాంప్రదాయ ఆటలు అంటే అనగా మనకి కబడ్డీ పోటీలు, వాలీబాల్, బాస్కెట్బాల్ ఆ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ యూత్ అందరూ కలిసి చేసుకుంటే ఈ కోడిపందాలు ఇవి మనం కూడా అరికట్టచ్చు. దానిలో భాగంగా నేను యూత్కి ఇచ్చే సందేశం ఏంటంటే, మీరు చక్కగా చదువుకోండి, చక్కగా సంక్రాంతికి మీరు జోదాలే పోయి వెళ్ళకుండా చక్కగా ఇటువంటి గేమ్స్ని చెప్పిన గేమ్స్ ఆడుకుని చేసుకుంటారని నాకు పెదపుడు మండలం ప్రజలందరూ మరియు ప్రత్యేకంగా మీడియా ప్రతినిధులు, మీడియా సోదరులందరూ కూడా నాకు సహకరిస్తూ నేను ముందు ముందు పోయే విధంగా మంచి ఉద్దేశంతో మంచి కార్యక్రమాలు చేపట్టే విధంగా నాకు సహకరిస్తారని కోరుకుంటున్నాను.